అసెంబ్లీలో మంత్రులు రౌడీల కంటే హీనంగా మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇది చట్టసభలకు మర్యాద కాదన్నారు. రెండో రోజు అసెంబ్లీ రసాభాసగా జరిగింది. ముఖ్యంగా టిట్కో ఇళ్లపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. దీనిపై చర్చించాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీంతో విపక్ష సభ్యులందరినీ సభ నుంచి సస్పెండ్ చేయడం గందరగోళానికి దారితీసింది. ప్రభుత్వ తీరుపై విపక్ష నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు కూడా అదే వేడి, అదే రగడ. సభ ప్రారంభమవగానే టిడ్కో ఇళ్లపై టీడీపీ చర్చకు పట్టుబట్టింది. అయితే కీలక బిల్లులున్నాయని అధికార పక్షం చెప్పగా విపక్ష టీడీపీ మాత్రం టిడ్కో ఇళ్లపై చర్చకు డిమాండ్ చేసింది. దీంతో మంత్రులు అనిల్ యాదవ్, బుగ్గన విపక్షాలపై విరుచుకుపడ్డారు. టీడీపీ సభ్యులు టిడ్కో ఇళ్లపై పట్టుబట్టి పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. అధికార పక్షం వైఖరిని ఖండిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ తమ్మినేని అసహనానికి గురై చంద్రబాబు మినహా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. టిడ్కో గృహాలు ఇప్పటి వరకు లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభల్లో మంత్రులు మాట్లాడే తీరు మర్యాద కాదన్నారు. బాబు స్కీమ్లు జగనన్న స్కీమ్లంటూ ఉండవని ఎద్దేవా చేశారు. టిడ్కో ఇళ్లపై ప్రశ్నిస్తే స్పీకర్ తనపై వివక్షతతో పేపర్లు విసిరేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు శ్మశానాలు, ఆవభూములు, అసైన్డ్ భూములు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. మీ అసమర్థ పాలన వల్ల ఎవరో కడుపు మండి కోర్టుకెళ్తే మాపై విమర్శలు చేయడం ఇదేనా పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై తాము మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తుంటే తమకు కనీసం మైక్ ఇవ్వడం లేదన్నారు. మమ్మల్ని విమర్శించే మునుపు మీరేం చేశారో కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక్క ఇల్లు మీరు కట్లా కట్టిన ఇల్లు కూడా క్యాన్సిల్ చేశారు, తప్పేం కొట్టలేదు. ఇంటి పట్టాల దిశ ఇక్కడ నేను అడుగుతున్నా, పదే పదే తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుపడ్డారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క ఎవిడెన్స్ చెప్పని సవాల్ విసురుతున్నారు. ఒక్క ఎవిడెన్స్, ఇప్పుడు కూడా ఒక ఎవిడెన్స్ చెప్పలేకపోయాడు, ఒక పేరు చెప్పలేకపోయాడు. రహస్యంగా ఏరు కదా దిశ. నేను చెప్తున్నా మీ వాళ్ళు వేశారు, నేను ప్రూవ్ చేస్తా. నువ్వు రాజీనామా చేస్తావా? తణుకు పట్టణంలో దిశ, అక్కడ స్థానిక ఎమ్మెల్యే బినామీ భూములు ప్రభుత్వానికి అమ్మడం ద్వారా 14 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని మీ పార్టీ నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ సీతారామన్ సాక్షాత్ ముఖ్యమంత్రి లెటర్ రాశాడు. నువ్వు గుర్తుపెట్టుకో, నేను రాయలా, మీ వాళ్లే రాశారు. ముందు టిడ్కోపై చర్చ పెట్టాలని, బిల్లులకు పూర్తిగా సహకరిస్తామని అచ్చెన్నాయుడు అన్నారు. అయితే అచ్చెన్నాయుడి ప్రతిపాదనలకు ప్రభుత్వం ససేమిరా అంది. ఇక పంటల బీమా కట్టలేదని ప్రభుత్వాన్ని నిలదీస్తే తాము కట్టేశామంటూ అసత్యాలు చెబుతున్నారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. చంద్రబాబు పోడియం వద్ద నిరసన తెలిపాకే రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పంట నష్టపోయాక, రైతులు చనిపోయాక పరిహారం చెల్లిస్తే లాభమేమిటని ప్రశ్నించారు. మంత్రులు ఏకవచనంతో మాట్లాడడం సబబేనా అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు జరిగినటువంటి నష్టం గురించి నిన్న శాసనసభలో చర్చ జరిగినప్పుడు ముఖ్యమంత్రి నుంచి వ్యవసాయ శాఖ మంత్రి వరకు టోటల్గా అవాస్తవాలు చెప్పారు. ఎందుకంటే రైతుకి నష్టం జరిగేటప్పుడు ప్రభుత్వం సకాలంలో ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు రైతుకి నష్టపరిహారం అందడానికి అవకాశం ఉంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, మీరు మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, మీరు ఇన్సూరెన్స్ అసలు కట్టడం లేదు, మీరు కట్టకపోవడం వల్ల రైతులకి 4000 కోట్లు నష్టం జరుగుతుందని చెప్తే మేము కట్టాము కట్టాము కట్టామని చెప్పి నిన్నంతా ఎదురుదాడి చేసి ఇష్టానుసారంగా మాట్లాడారు.
దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా రైతులను జగన్ ప్రభుత్వం నట్టేట ముంచిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. 2019-20లో ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రైతులకు ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ అందలేదన్నారు. ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని తాము ఆధారాలతో బయటపెడుతున్నామని తనను సస్పెండ్ చేశారన్నారు. చంద్రబాబుకు మైక్ ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారని నిమ్మల ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ అందిందన్నారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఓదరగొట్టాడు, ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కడుతుందని చెప్పి. కానీ 2019-2020 రెండు సంవత్సరాలలో కూడా మరి ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ యొక్క ప్రభుత్వం ఆ ప్రీమియం చెల్లించకపోవడం వల్ల 2019-2020 ఈ సంవత్సరన్నర కాలంలో 7 తుఫాన్లు రైతులను వెంటాడితే 30-40 వేల రూపాయలు ఒక్కొక్క రైతు ఎకరానికి పెట్టుబడి పెట్టి నష్టపోతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఈ సంవత్సరన్నర కాలంలో ఒక్క రూపాయి కూడా ఆ రైతులకు ఇన్సూరెన్స్ అందనటువంటి పరిస్థితి వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కన్నబాబు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. రెండో రోజు కూడా వైసీపీ సర్కార్ వైఫల్యాలను టీడీపీ ఎత్తి చూపింది. టిడ్కో ఇళ్లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు రైతుల నష్టపరిహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల పరిహారంపై ప్రభుత్వం సమాధానం ఇచ్చే వరకు నిల్చొనే ఉండే నిరసన తెలిపారు. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి మొదటి వాయిదా పడే వరకు ఆయన నిలబడే ఉన్నారు.